నీ ఇడ్లీ ఎవరో పట్టుకుపోతారన్నట్టు ఏంటా తినడం? ఆకలి. అందుకని ఒక్కసారి కుక్కుంటే తీరుతుందా? నాకు చేతనే విధంగా నేను తింటున్నాను రా, నన్ను వదిలే. రే, నిద్రకి మొహం వాచిన వాళ్లాగా బారెడు పొద్దెక్కినా బద్ధకంగా పడుకోవటం, 4 రోజుల నుంచి అసలు తిండే లేని వాళ్లాగా పూట పూటకి ఆబగా తినడం, ఇదేనట్రా పద్ధతి? ఇప్పుడు ఈ క్లాస్ ఎందుకు పీగుతున్నావో తెలుసుకోవచ్చానని అడుగుతున్నావు ముఖాభినయం చేసి. రేపు మహాశివరాత్రి, మనం మన హోటల్ తరఫున శివరాత్రి సెలబ్రేషన్స్ చేస్తున్నావు, అందుకు కావాల్సిన స్కీమ్స్ నీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి అంటావు. ఎందుకు వచ్చిన గొడవరా ఇది? నువ్వేమో పెద్ద పెద్ద లాభాలు వస్తాయంటావు, అంతకన్నా పెద్ద పెద్ద కమిషన్లు కావాలని అప్పాజీ గారు అంటారు. కరెక్ట్. ఇందులో ఎంత ఉందయ్యా, రొటీనే కదా. కదా, అందుకే రొటీన్కి భిన్నంగా ఈసారి హోటల్ని క్లోజ్ చేస్తున్నాం. రేపు మనం ఉపవాసం, రాత్రంతా జాగారం ఉంటున్నాం. ఉపవాసం ప్లస్ జాగారమునా? బాగుందయ్యా, తిండి నిద్ర లేకపోతే జీవితం లేదనుకునే వ్యక్తితో నాను మాట్లాడేది. ఎందుకు సార్? ఎందుకు సార్ మిమ్మల్ని మీరు అలా కించపరుచుకుంటారు? నేననేది నీ గురించి. మరి మీరు చెప్పినంత కాదులేండి సార్. రే, ఈ ఉపవాసాలు జాగారాలు మన ఇద్దరిలో ఏ ఒక్కరు చేసినా కలిసి చేసినా మన బిజినెస్ బాగుకోసమే కదా. అవును. అలాంటప్పుడు నువ్వు ఒక్కడివి ఎందుకు చేయకూడదు? కూడదు. నేను చేస్తే ఒక్క కిచెన్ మాత్రమే బాగుపడుతుంది, నువ్వు చేస్తే క్యాష్ బాక్స్ నిండుతుంది. ఇదే ఈ మూఢ విశ్వాసాలే నాకు మూడ్ ఆఫ్ చేసేవి. నచ్చినా నచ్చకపోయినా నేను చెప్తున్నాను, నువ్వు చేస్తున్నావు. ఒరే, మరీ అంత సడన్ గా బలవంతు పెడితే ఎలారా? 24 గంటలు నేను నిద్ర ఆహారాలు లేకుండా ఉండగలనో లేదో ఆలోచించుకుని. నువ్వు ఉండగలవు, నేను ఉంచగలను, నాకు ఆ నమ్మకం ఉంది. సరే చూద్దాం, ఏమనంటే మన మంచిగా అంటావు. ఎందుకయ్యా, నీ చేదస్థాలన్నీ పాపం అమాయకుడి మీద రుద్దుతావు. అలవాట్లేని పనులు అతనితో చేయించడం కష్టం. ఏ చేయలేడని మీకు డౌటా? గట్టి నమ్మకం. ఉపవాసం జాగరణ చేయడం అంటే మాటల. అవును, మాటలు కాదు, చేతలని ప్రూవ్ చేసి చూపిస్తా. భక్తి లేని వాడి చేత బలవంతంగా చేయించి అపాసు పాలవుతాం. వాడి చేత నేను చేయించగలను, నాకు ఆ నమ్మకం ఉంది కూడా. అతని మీద నాకు నమ్మకం ఉంది, చేయించలేవు. బెట్టా? బెట్. ఎంత? 25,000. అంత? అవును, బెట్ బలంగా ఉండొద్దు మరి. సరే కానివ్వండి, రేపు ఉదయం 6 గంటలు మొదలు, ఎల్లుండి ఉదయం 6 గంటల దాకా. ఓకే. ఓకే, కానీ ఈ బెట్ విషయం మనిద్దరి మధ్య ఉండాలి, అమృతానికి చెప్పకూడదు. అమృతానికి చెప్పవని గ్యారంటీ ఏమిటి? చెప్పనని నా వృత్తి మీద, నా వృత్తికి నిలయమైన ఈ కిచెన్ మీద, ఈ గరిట మీద, ఈ స్టవ్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు ఈ ప్రమాణాల మీద అంత నమ్మకం లేదు. అయితే ఈ క్షణం నుంచే వాణ్ణి నన్ను కనిపెట్టుకుని ఇక్కడే మీరు కూడా ఉపవాసం జాగారం చేయండి. 25,000 పోయినా పుణ్యం వస్తుంది. నాకంత కాస్ట్లీ పుణ్యం అక్కర్లేదు, కానీ నువ్వు అనవసరంగా అమృతం మీద కాన్ఫిడెన్స్ పెంచుకుంటున్నావు, బుక్ అయిపోతావు. చూద్దాం. చూద్దాం. ఓం శివేతి శివేతి నా భవేతి భవేతి నా హరేతి హరేతి నా భజం మన శివమేవ నిరంతరం. అప్పాజీ గారు, మీరింత పొద్దున్నే లేవటం, హారతి తీసుకోవటం, మన భక్తికి ఇన్స్పైర్ అయ్యి మనతో పాటు ఉపవాసం జాగారం ఉంటానికి వచ్చాడు రాయన. ఓ, ఇజ్ ఇట్? వాట్ అన్ ఇన్స్పిరేషన్. అప్పాజీ గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇంకా ఉత్సాహం వస్తుందండి. మనిద్దరం కలిసి భోజనం చేయలేకపోయినా ఉపవాసం జాగారం కలిసి చేద్దాం, వచ్చేయండి. అప్పాజీ గారు, 25,000 పోయినా పుణ్యం దక్కుతుంది. సేమ్ టు యూ. ఒరే అంజీ, మన సోఫా సెట్ ఎవరు దొంగతనం చేస్తారా? దొంగతనం కాదు, దొరతనంగా నేనే తీసా. నడుము వాలిస్తే నిద్ర వస్తుందని కింద కూర్చుందాం. ఇంకా నయం గోడ కూర్చేయమన్నావు కాదు. అరే, ఇదేదో బాగుంది. వద్దురే. ఏమిటో అమృతం, 1 గంట కొట్టగానే లేచో, కడుపులో గంట కొడుతుందా? అలవాటు ప్రకారం అది గంటలు బెల్లు కొడుతూ ఉంటదండి, కానీ మనం పట్టించుకుంటామా, ఉపవాసం కదూ. ఇదిగోండి అప్పాజీ గారు, దూదుండలు. ఎందుకివి? మీకు ఉపవాసాలు అవి అలవాట్లేవు కదా, టైంకి కడుపులో ఆకలి గంటలు కొడితే మీకు వినపడకుండా చెవిలో పెట్టుకోండి.
నాకే గంటలు కొట్టట్లా. ఏమిటమ్మతో కడుపులో ఎలుకలు స్నాక్స్ టైం అయిందని గుర్తు చేస్తున్నాయా? నిజంగా చెప్పండి, మీ ఇద్దరికి అసలు ఆకలి వేయట్లేదా? వేస్తుంది. వేడివేడిగా మిర్చి బజ్జీ లాగిద్దా? పర్వాలేదంటరా, ఓ రెండు ఎగ్ బాండాలు కూడా తినాలి. మీరు కాస్త తగ్గండి. ఒరే అమృతం, ఉపవాసం అంటే 6 AM నుంచి 6 PM దాకా కాదు, ఈ రోజు 6 AM నుంచి నెక్స్ట్ డే 6 AM దాకా. ఆ ఎయిమ్స్ అన్ని అమృతాన్ని గుర్తించలేవయ్యా, పాప తట్టుకోలేకపోతున్నాడు. పర్వాలేదులేండి సార్. అరే మనకైతే ఉపవాసం గాని మొక్కలకు కాదుగా, కొంచెం నీళ్లు పోసేస్తా. పోయి. ఏంటండి, ఏంటిది? ఏమిటి? వాడిని రెచ్చగొట్టి తినిపించేసి 5,000 కొట్టేద్దామనే. మనం 10 అంటే 10 అనుకున్నాం గాని కండిషన్స్ మాట్లాడుకోలేదుగా. నా ఇష్టం వచ్చినట్టుగా టెంప్ చేస్తాను, ఏం చేస్తావు? అందుకని వాడిని తినమని ఎంకరేజ్ చేస్తే 10 చేస్తారా? తినొద్దని డిస్కరేజ్ చేసి నువ్వు గెలు. ఏం మాట్లాడుతున్నావా? సార్ ప్లాట్ నెంబర్ 106 ఇదేనా? ఇదే. ఇదిగోండి మీరు ఆర్డర్ చేసిన పిజ్జా. పిజ్జానా? నేను ఆర్డర్ చేయలేదే. ఏంటి నుంచే సార్ ఆర్డర్ ఇచ్చింది? మార్నింగ్ వరకు ఏమి తినకూడదని అంజి ఆర్డర్ ఎలా చేశాడబ్బా? ఓ బహుశా పొద్దున్న 6 తర్వాత తినడానికేమో. ఇలా ఇవ్వమ్మా. ఒరే అమృతం, ఆగు. ఏంట్రా ఇది? పిజ్జా. పిజ్జానా? నీకు అసలు సిగ్గు లజ్జా ఉందా? నువ్వు ఆర్డర్ చేసి నన్ను అంటావేంటి? నేను ఆర్డర్ చేశానా? కాదా? కాదు, నేను చేశాను. మీరు ఆర్డర్ ఇచ్చారా? అవును. మరి మీ ఉపవాసం? అడకెక్కించాను. ఇక నా వల్ల కాదు, ఆకలి కాగడం అంత నరకం ఇంకోటి లేదయ్యా. ఆహా ఎంత బాగుందో. కొంతమందికి నియమ నిష్టలుండవు, వాళ్ళని అస్సలు ఫాలో అవ్వకూడదు. రారా అమృతం. ఆహా తింటే పిజ్జానే తినాలి. ఎవరైనా కంపెనీ ఇస్తే మోస్ట్ వెల్కమ్. అక్కర్లేదు, ఆ పాపం మీరే ముట్టకట్టుకోండి. 3,963 లేకపోతే పోయిందిలేవయ్యా. సాయంత్రం అప్పుడు పిజ్జా తిన్నానా? ఏమిటో మళ్ళీ ఆకలిస్తుంది. అంతేలేండి, ఒకసారి తిన్నా స్టార్ట్ చేశాక ఆకలి అలా వేస్తూనే ఉంటుంది కదా. నెక్స్ట్ ఐటెం కింద ఏం తెప్పిస్తున్నాను తెలుసా? సర్వడో బిర్యానీ. రా, కమాన్, నీకోసం వెయిటింగ్. రేయ్ ఆగు. ఏంటది బిర్యానీ సర్వడో? ఈ శివరాత్రికి మేమిద్దరం ఉపవాసం ఉంటున్నాం, అది తెలిసి తీసుకొచ్చావా? తెలుసు సర్వడో, ఈ బిర్యానీ మీకోసం కాదు. మరి ఆయన దమ్మన్నాడు, ఆయన ఒక్కడికే తెచ్చాను, తీసుకోండి. ఒరే అమృతం, నువ్వు లోపల రా. ఇదిగో ఆంజనేయులో. ఎలాగూ తింటం లేదు, తృప్తిగా చూడండి ఏమైనా నేను తింటుంటే. ఓ గాడ్, ఏంటి నాకు ఆకలి పరీక్ష? నీకే చెప్పేది, లోపల రా ముందు. ఇదిగో అమృతం, ఇది కాస్త కడుపులో వేసి వెళ్తావా? ఉదయం వరకు నేను ఆకలికి ఆగలిగేటట్లేనరా నేను కొంచెం. శివ శివ, అలా టెంప్ట్ అవ్వకూడదు, అన్ని శివలీలలు అనుకో, నువ్వు లోపలికి రా. వీళ్ళ తెల్లారిందాక ఉపవాసం ఉండేది. రామృతం ఎదురొస్తుంది కదా, ఇలా పడుకుని కళ్ళు మూసుకో, ఎంత హాయిగా ఉంటుందో. ఏమైందిరా? ఒళ్ళు వాల్చావంటే నిద్రలోకి జారుకుంటాం, ముందులే. బాగా నీరసంగా ఉందిరా. బుక్ చదువుకో. ఓ ఈ బుక్ చదివితే నీరసం పోద్దా? అదే అదే. ఒరే స్కూల్ రోజుల నుంచి కూడా చదివితే నిద్ర రావటం అన్నది నా వీక్నెస్ కదరా. అయితే టీవీ పెడుతుంది సార్ వాడు, భక్తి సినిమాలు వేస్తారు, కూర్చో. హలో,
మీరు కేబుల్ ఆపరేటర్ సుబ్బారావేనా? అప్పాజీ గారేనా? ఆ అప్పాజీనే మాట్లాడుతున్నాను. అమృత విలాస్కి ఛానల్స్ అన్ని కట్ చేసి నేను ఇచ్చాను చూడు, ఆ సీడీ వేయండి. అలాగే సార్, వేసేస్తాను. ఈ కేబులోడు భలే టైంలో కట్ చేశాడురా. వచ్చింది రోయ్. ఇదొద్దు. ఒరే, ఇదొక్కటే దిక్కురా మనకి, చూడు. వెల్కమ్ ఎవ్రీబడి. ఈ వారం మన హెల్త్ అండ్ వెల్త్ ప్రోగ్రామ్ లో నిద్ర, దాని ఉపయోగాల గురించి తెలుసుకుందాం. చాలా మందికి నిద్ర విలువ తెలియదు. ఏ జీవికైనా ఆహారం తర్వాత అవసరమైనది నిద్ర. ముందుగా నిద్రలేని కళ్ళు ఒళ్ళు ఎలా ఉంటాయో వివరిస్తాను. రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు మండడం, ఒళ్ళు పులవడం లాంటి లక్షణాలు ఉంటాయి. నెమ్మదిగా కంటి చూపు మందగించి కళ్ళు పోయే ప్రమాదం ఉంది. అమ్మో, కళ్ళు పోతాయా? ఆ, ప్రతి జీవి ప్రతిరోజు 12 గంటల పాటు నిద్రపోవాలి. చూసావా, నేను రోజు 10 గంటల దాకా నిద్రపోతాను తెగతాడతావు కదా నువ్వు. మనిషి అనేవాడికి 6 గంటల కంటే నిద్ర ఎక్కువ అవసరం లేదని నేను విన్నా. ఏ ఒక్కరోజైనా ఈ 12 గంటల్లో 1 సెకండ్ నిద్ర తక్కువైనా దాని ప్రమాదం చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది. ప్రపంచ నిద్రాశాస్త్ర నిపుణుల సర్వే ప్రకారం ఒక మనిషి జీవితకాలం 100 సంవత్సరాలు అనుకుంటే 1 నిమిషం పాటు నిద్ర తక్కువైతే 1 నెల లైఫ్ పీరియడ్ తగ్గిపోతుంది. చూసావా నువ్వు? 1 గంట నిద్ర తక్కువైతే 60 నెలలు, అంటే 5 సంవత్సరాలు. అదే 12 గంటలు నిద్ర తక్కువైతే 60 సంవత్సరాల లైఫ్ పీరియడ్ తగ్గిపోతుందన్నమాట. అంటే ఒక రాత్రంతా మేల్కొనుంటే ఆ మనిషి సగటు జీవితకాలం 40 సంవత్సరాలే. అంటే ఇప్పుడు నా వయసు 37, అంటే నేను ఇంకా 3 ఏళ్ళు బతుకుతానా? అందుకని మీకు ఎన్ని టెన్షన్లున్నా, ఎన్ని పనులున్నా నిద్రకి మాత్రం టైం కేటాయించి మీ ఆయుర్దాయం పెంచుకోండి. అయితే నేను అర్జెంట్ వెళ్ళి పడుకునే, రేపు మధ్యాహ్నం 12 గంటలకు లేస్తున్నాను. సో ఇన్ని చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా మెలకువగా ఉన్నారంటే నాకు మాత్రం నిద్రకి టైం అయింది, బాయ్. ఒరే, అవన్నీ తప్పుడు లెక్కలరా, నువ్వేం పట్టించుకోకు. డాక్టర్ కన్నా నీకే ఎక్కువ తెలుసు మరి. వాడు డాక్టర్, వాడి లెక్కలు. మనం పూజలు పునస్కారాలు చేసేది హాయిగా బతకడానికి అని నువ్వు అంటావు, ఇవన్నీ చేస్తే ఉన్న ఇష్ తగ్గుతుందని ఆయన అంటున్నాడు. నీకు అసలు బుర్ర పనిచేస్తుందా? ఈ ఒక్కరోజు 12 గంటలు నువ్వు పడుకోనందుకే నీ లైఫ్ పీరియడ్ 40 సంవత్సరాలు అయితే రోజుకి 6 గంటలే నిద్రపోయే నా లైఫ్ పీరియడ్ ఎంత ఉండాలి? -200 సంవత్సరాలా? ఒరే, వాడెవడో ఏదో చెప్పాడని గుడ్డిగా నమ్మేయకూడదు. బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి. సరే, ఇప్పుడు ఏం చేయాలంటావు? ఈ 3 గంటల పాటు నువ్వు మేల్కుంటే అంతా సవ్యంగా జరిగినట్టే అంటాను. కనీసం టీవీ ఎంటర్టైన్మెంట్ కూడా లేకుండా ఎలారా మేల్కొని ఉంటాం. ఎంటర్టైన్మెంట్ కావాలి అంతేగా, జస్ట్ వెయిట్. ఒరే సర్వం, పద. ఏమిటి, మీకు నిద్ర రాకుండా చేయడం కోసం తోలు బొమ్మలాట అరేంజ్ చేస్తున్నారా? పాపం చాలా కష్టపడుతున్నారండి. ఏమైనా మా పుణ్యం. అయ్యో, ఇదేంటి, కరెంట్ పోయింది. కరెంట్ పోయిన పాట వస్తుంది ఎక్కడి నుంచి? బయటికి వెళ్ళి చూద్దాం, పదండి. ఆ పద. ఒరే అంజిగా, ఇప్పుడు స్టార్ట్ చేయమంటావా? తెలుగోడి స్టైల్ నాటుకొట్టుడు బీట్ దుమ్మురపే డాన్స్ స్టైల్ బేబీస్ ఇన్ ద హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది.
నవ్వుతోనే నవ్వులయ్యగానే నాటుకున్నాయి నవనందనాలు. ఆ చూపుల్లో నీ రూపం, కనురెప్పల్లో నీ తాళం, కన్ను కొట్టి కమ్ముకుంట కాలమంతా అమ్ముకుంట రవప 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 రవప, కన్నీడు చున్నులన్నీ దుర్రుకుంట. ఇదిగో ఆంజనేయులో ఈ భంగిమ చూస్తుంటే నీకేమనిపిస్తుందయ్యా? భారతంలో పడక సీన్లో కృష్ణుడి కాళ్ళ దగ్గర కూర్చున్న అర్జునుడు, తల దగ్గర కూర్చున్న దుర్యోధనుడు గుర్తుకు రావట్లా? నాకు ఇంకోలా కూడా అనిపిస్తుంది మరి. కాసారవాడు మా ఊళ్ళో ఎవరన్నా పోతే ఇదిగో ఇలాగే కూర్చుందాము. ఇంకో గంటలో తెల్లారిపోతుంది, నేను వెళ్ళి స్నానం చేసి వంట మొదలు పెడతా. ఆ స్నానం ఏదో నేను చేస్తాను, నువ్వు వెళ్ళి ముందు వంట పని చూడు. ఆరు దాటిన తర్వాత ఆహారం నా గొంతు దాటాలి. ఇప్పటికే నిద్రంతా చచ్చేలా ఏడుస్తున్నాను, అదేదో తిని శుభ్రంగా పడుకుంటాను. వెళ్ళు. నేను కూడా వెళ్ళి స్నానం చేసి వస్తుంది సార్. వాడు చూశారుగా ఏంటి ఇలా చతికిల పడ్డారు? మీరు పందెం వాడడానికి ఇంకా గంటే టైం ఉంది. సర్లేవయ్యా, నేను వాటమి సిద్ధంగా ఉన్నామని ఒప్పుకున్నాను. సరేనా, ఇంటికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి 25,000 పట్టరండి. పట్టుకొస్తాను రా, పట్టుకొస్తాను. ఆలస్యం, అస్సలు ఆకలికి ఆగలేకపోతున్నా. అస్సలు ఆకలికి ఆగలేకపోతున్నాను, త్వరగా పెట్టరా. నీ తెలివి తెల్లారినట్టే ఉంది, త్వరగా తెల్లారాలని కోరుకో. ఆరు దాటంతే నీకేం పెట్టను. ఇవాళ సూర్యుడు రావడానికి కొంచెం లేట్ అయ్యేటట్టుందిరా. అలా పైకెక్కి సూర్య నమస్కారం చేసి ప్రార్థించు. అరగంట అర నిమిషం అయ్యేలా చేస్తాడేమో, ప్రార్థించు. సూర్య భగవాన్, ఎక్కడ ఉన్నావయ్యా? ఎంతసేపు ఎలా ఓలా ఉండగలిగాను? ఇంకా నా వల్ల కాదు స్వామి, ఈ అరగంట ఓ ఆరా యుగంలా గడుస్తుంది. ఆకలికి తట్టుకోలేకపోతున్నాను, త్వరగా వచ్చేసి మా అంజిగాడికి ఇంత వెలుతుర్ని చూపించు ప్లీజ్. వచ్చాను నాయన. అరే, సూర్యుని పిలిస్తే చంద్రుని ధరించే శివుడొచ్చాడేంటి? నీ ఉపవాస జాగారాలకు మెచ్చి వచ్చినాను నాయన. ఏం కావాలో కోరుకో, ఇచ్చేదా. అబ్బా పెద్దగా ఏమొద్దు స్వామి, ఇంత ఫుడ్ ఉంటే పెట్టు, కడుపు ఆకలితో కాలిపోతుంది. ఓరి అల్ప సంతోషి, ఫుడ్డేం కర్మ, లడ్డే ఇచ్చేదా. ఓం నమశివాయ. ఈయన పేరు ఈయనే స్మరించుకుంటున్నాడేంటి? ఇదిగో ఈ ప్రసాదం తీసుకో. అయ్యో బాబోయ్, ఇంత పెద్ద స్వీట్ బాక్స్ ఎందుకండి, ఒక్కటి చాలు. తథాస్తు, తెరువు. నిజంగా ఒకటే ఉంది? అవునాయన, ఏదో సినిమా ఓపెనింగ్ ఫంక్షన్కి వెళితే ఇచ్చారు. నీలాగే డబ్బా చూసి నిండా స్వీట్స్ ఉన్నాయనుకున్నాను, కట్ చేస్తే ఇదిగో ఇది పరిస్థితి. ముఖ్య విషయం నాయన, ఆ ప్రసాదం శివరాత్రి ఘడియలు పూర్తి అవ్వడానికి ముందే, అనగా 6 గంటల లోపు స్వీకరిస్తేనే దాని ఫలితం ఉంటుంది నాయన. అలాగే స్వామి. మరి నాకు టైం అయింది, వెళ్ళిరానా? వెళ్ళరాను స్వామి. కళ్ళు తెరిచే వెళ్ళమంటామేం భక్త, కళ్ళు పోతాయి, కళ్ళు మొయ్. ఇప్పుడు తెరవచ్చా? ఈ 1/2 గంటలో స్వీట్ తినిపిస్తే ఆ 25,000 నావే. ఆంజనేయులో కాసుకో. అంజీ అంజీ. ఏంట్రా? నా భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ప్రసాదం ఇచ్చెళ్ళాడ్రా. శివుడు ప్రత్యక్షం ఉండడం ఏంటి? ఇంతలోనే పడుకుని కలగన్నావా ఏంటి? ఏంటి పడుకున్నాడా? అబ్బే లేదండి, దేవుడు నా కళ్ళ ముందు ప్రత్యక్షమై 6 గంటల లోపు ఈ ప్రసాదం తినమన్నాడు. ఏంటి, 6 గంటల లోపు తినమన్నాడా? నాకేదో డౌట్గా ఉంది. నువ్వు దీన్ని 6 గంటల తర్వాత తింటేనే బెటర్. ఇదిగో శివుడే ప్రత్యక్షమై ప్రసాదం ఇస్తే మధ్యలో నీ బోర్డు మెలకేమిటే? నువ్వు తిన అమృతం. అవును, శివుడు ఖచ్చితంగా 6 గంటల లోపే ఎందుకు తినమన్నట్టు?
అదంతా ఉత్తుతిదే. నువ్వు 6 గంటల దాకా ఉండగలవా లేవని శివుడు పరీక్షిస్తున్నాడు. అయితే ఆ శివ పరీక్షలో నేనే నెగ్గుతా. అది 6 గంటలకు రాహుకాలం వస్తుందని, మళ్ళీ 8 వరకు నీకు కుదరదని శివుడు ఆ విధంగా చెప్పుండొచ్చుగా. ఈ పాయింట్ కూడా లాజికల్ గానే ఉంది. అవును, అసలు శివుడు నా ఎదుట ప్రత్యక్షమవడం అంటే విచిత్రంగా. అవునరా, మానవ మాత్రులకు దేవుళ్ళు కనిపించరు. ఆకలి మీద ఉన్నావు కదా, జస్ట్ అది నీ ఫీలింగ్ అంతే. ఎస్, ఇది సైకలాజికల్ ప్రాబ్లం. ఇదిగో అమృతం, నువ్వు చేయి చేయకు ఉపవాసం చేసావు, దానికి ఆ పరమశివుడు మెచ్చి ఆయన చేతుల మీదగా నీకు ఇచ్చిన ప్రసాదం తిన్నంటున్నావు. నువ్వు ఆ దేవుడి మాట నమ్ముతావా, ఈ ధూర్త మానవుడి మాట నమ్ముతావా? మా ఇద్దరి మాట వినపోయినా పర్లేదు, ఈ రాక్షసు మాట మాత్రం వినకు. అసలు ఈ ముసుకులో గుద్దులాట ఎందుకురా, తింటే ఏం జరుగుతుందో చూద్దాం. తినేసావు, ఏం జరిగింది? ఏం జరుగుద్ది, 6 లోపు తిన్నందుకు నాకు లాభం. నిన్ను సక్సెస్ఫుల్ గా ఉపవాసం జాగారం చేయిస్తానని ఈయంతో 25,000 పందెం కట్టా. నువ్వు ఉపవాసం జాగారం ఉన్నట? లాస్ట్ 5 మినిట్స్ లో ఓడగొట్టావు కదరా నిన్ను. ఏంది సార్ వాడు, 6 దాటి 1 గంట అయింది, ఇంకా ఏం తినరే, నాకు ఆకలేస్తుంది. ఇప్పుడు టైం 6:30 అయిందా? ఓరి తెంగర కదా, కళ్ళు సరిగా పెట్టి చూడరా, ఇప్పుడు టైం 5 నిమిషాలు తక్కువ 6 అయింది. అది మొన్నటి నుంచి ఏ టైం లో చూసినా అదే టైం చూపిస్తుంది. ఏ ఎందుకు? బ్యాటరీ అయిపోయినందుకు. అసలు టైం 6:30 అయింది, కావాలంటే లోపలికి చూడండి. పద పద. చూడండి ఇప్పుడు మీరు తీయండి 25,000. తీయండి.